తూర్పుగోదావరి జిల్లా రాజనగరం కోరుకొండ లక్ష్మీ నరసింహుడికి భద్రత కరువు. పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై దేవాలయంలో చొరబడిన దొంగలు. కోరుకొండ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై 4 హుండీలను పగలగొట్టి నగదు అపహరించిన గుర్తు తెలియని దుండగులు. ఆలయ ప్రాంగణంలో నిఘా పరికరాలు నిర్వీర్యం. ఉదయం ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన ఆలయ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు, క్లోజ్ టీమ్ అధికారులు. శిశుకూడి శ్రీ ధర్మనోహర జడావడలగాంత కాలయకపాలి భవాని ముని మధ్యాహ్న దైత్య పరకాల నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహ వారి దేవాలయంలో ఈరోజు కొండ మీద దొంగతనం జరిగినట్టుగా డిబ్బీలు బదులు కొట్టినట్టుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుసుకుని వెంటనే మన డిపార్ట్మెంట్ వారి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే అయిన జక్కంపూడి రాజావారి దృష్టికి తర్వాత పోలీసు వారి దృష్టికి తేవడమైనది. స్థానిక భక్తులు బద్రీ పాకా నరసరావు భక్తులతో ఈ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు అందరూ కలిసి హుటాహుటిన కొండ మీదకి వెళ్ళి పరిశీలించడం ప్రస్తుతం జరుగుతోంది. ఏమైంది ఏమిటనేది ఇంకా పూర్తిగా తెలియదు. తదుపరి ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఏళ్ళిన వారు అందరూ కూడా తగిన బందోబస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ఇది కూడా బదలుడి తాళం పడేసుంటారండి బయట. లోపల 4 ఇది ఎంట్రింగ్ అండి. ఇది ఎంట్రింగ్. ఇది వరకు అవతల పక్క ఇచ్చేవారు, ఇప్పుడు ఇటువైపు నుంచి ఇస్తున్నారు. ఇలా లైన్ ఇది అవుతుందని లోపల లోపలదే బదలు ఓడిహారండి. లోపలదే బదలు ఓడిహారు. ఇది హుండీయేనండి. డబ్బులండి. ఇది హుండీ. అయ్యా ఉంటుందండి, మొత్తం నెల్లి తాళాలు ఉంటాయి. ఇక్కడ వేసారు తాళం, అక్కడ ఉంటుందండి. సరే లోపలికి కూడా వెళ్దామని. నోట్లు దొరికినాయండి సరిపడగా. దీన్ని బ్రేక్ చేశారండి. దీన్ని